హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం అసలు దేవుడు మనిషిలాగా భూమి మీదకి వస్తే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు అనే విషయం గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతూ ఉన్నాం. నేను ఈ విశ్లేషణ అంతా కూడా శ్రీమద్ రామాయణం మరియు భాగవతము మహాభారతము మరియు దశావతారాల్లో ముఖ్యమైనటువంటి రామావతారం కృష్ణావతారం యోగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ప్రవర్తించారు, ఇంకా బైబిల్లో యేసు ఏ విధంగా ప్రవర్తించాడు, మనుషుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, దేవుడు భూమి మీదకి వస్తే ఆయన ఎలా ఉంటాడని అనేక దృక్కోణాలలో వివరించి మీకు విపులంగా చెప్పబోతూ ఉన్నాను. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో నేను ఇంతకు ముందులాగా కాకుండా కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మీకు అన్ని విషయాలు వివరించబోతూ ఉన్నాను. దీనిపై మీ కామెంట్లు కనుక తెలియజేస్తే దాన్ని బట్టి నేను భవిష్యత్తులో వీడియోలు కూడా ఇంప్రూవ్ చేస్తాను. అందరూ యొక్క ఎక్స్పెక్టేషను దేవుడు అంటే భూమి మీదకి వస్తే ఈ జీ సకల జీవరాశుల్ని సృష్టించి ఈ సకల సృష్టిని నడుపుతున్న దేవుడు ఒక సూపర్ మ్యాన్లా ఉండాలి, ఒక యేసులాగా ఉండాలి అని కొంతమంది ఎక్స్పెక్టేషన్. అంటే ఆయన కుడ్డి వాళ్ళని లేపాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పించాడు, కుష్ఠవ్యాధి కుష్ఠవ్యాలను పోగొట్టాడు అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారుగా మన క్రైస్తవులు. వాళ్ళు చెప్పేటట్టుగానే దేవుడు భూమి మీదకి వస్తే ఉండాలని వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్. చాలామంది మామూలు మనుషుల యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా ఇలానే ఉంటుంది. కానీ మనకి అదేంటో, శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు ఇటువంటి మహిమలు ఏమి చేసినట్టుగా మనకి కనిపించడు. ఇంకా మనకి శ్రీకృష్ణుడు కూడా యేసు లాంటి మహిమలు చేసినట్టుగా ఏమి కనిపించడు ఎక్కువగా. మరి ఏది నిజము అనేది మనం ఒక్కొక్క పాయింట్ వైజ్ ఈ పీపీటీ ప్రజెంటేషన్లో తెలుసుకుందాం. అసలు దేవుడు భూమి మీదకి వస్తే మ్యాజిక్లు మహిమలు చేసి తన గొప్పతనాన్ని చాటుకుంటాడా? అంటే ఆహా, దీన్ని ఈ ప్రపంచాన్నంతా నేనే సృష్టించాను, చూడండి హామ్ఫర్ట్ అంటే మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి అని ఒక మంత్రగాడిలాగా మాయలు చేసి చూపిస్తాడా? ఇంకా నా గొప్పతనాన్ని చూడండి అని కొండల్ని పిండి చేసి ఇంకా రాళ్ళని బంతుల్లాగా గాల్లో ఎగరవేసి సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరి ఇంకా హల్క్ లాగా తన బలం చూపించి ఇలా తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటాడా, లేదా యేసులాగా స్వస్థతలు చేస్తాడా? అంటే గుడ్డి వాళ్ళ కళ్ళు తెప్పించి ఇలాగనమాట. తనను నమ్మని వారిని కాల్చుకొని తింటాడా యేసులాగా, ఇంకా టోపీ వాళ్ళ మతంలో లాగా మతంలో దేవుళ్ళు చెప్పేలాగా? అసలు దేవుడు ఎందుకు వస్తాడు భూమి మీదకి? రామాయణాన్ని పరిశీలిస్తే నాకు స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నేను భూమి మీదకి ఒక మనిషిగా వస్తే రెండే రెండు ముఖ్యమైన కారణాలకు వస్తాను. అదేమిటంటే, దుష్టులను శిక్షించేదానికి, శిష్యులను రక్షించేదానికి అని ఈ రెండు ముఖ్య కారణాలను చెప్పడం జరిగింది. కానీ ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, జ్ఞానాన్ని పంచడానికి. ఈ మహిమలు దేవుంది, రోడ్డు మీద చిల్లర వెదవులు కూడా మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మరి దేవుడు ఇట్లాంటి చిల్లర మ్యాజిక్లు చేసి తన మహిమలను నిరూపించుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? ఆయన మహిమలు చూపించి ఆయన డబ్బా కొట్టుకుంటే మనకి దానివల్ల ఒరిగేదేముంది? ఏమీ లేదు. ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండే ఈ మానవ జాతి ఈ సంసార దుఃఖం నుంచి బయటపడి శాశ్వతమైన పునరావృత్తి రహితమైనటువంటి ముక్తిని పొందాలి. దానికోసం ఏదైనా సహాయం చేయాలి. అదే జ్ఞానాన్ని పంచడం. ఎవరైతే ఈ సకల చరాచర బ్రహ్మాండాన్ని లీలామాత్రంగా సృష్టించారో, ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం ఎవరిలో నుంచి అయితే వస్తూ ఉన్నాయో, ఎవరి వలన ఈ బ్రహ్మాండాలు నిలబడి ఉన్నాయో అంటే నశించిపోకుండా, అటువంటి వారు తమ యొక్క మహిమను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? భూమి మీద ఉండే నలుగురు మనుషులు ఆహా ఓహో నువ్వు మామూలుడివి కాదు, నీ సృష్టి అద్భుతం సూపర్ డూపర్ అని పొగిడితే ఆయనకు వచ్చేదే ఉంది? అటువంటి పొగడ్తలు కోరుకునే వ్యక్తి అసలు దేవుడి క్యారెక్టర్కి సరిపోతాడా? అటువంటి పొగడ్తల కోసమే
ఈ మనుషుల్ని సృష్టించి ఆయన ఇంత కష్టపడతాడా? ఇదంతా ఫ్రాడ్, ఇదంతా కూడా అవివేకము. నిజంగా ఆ పరమాత్మ భూమి మీదకి వచ్చాడంటే తన యొక్క గొప్పలు చూపించుకునే దానికి కాదు, కేవలం తన భక్తులని ఇక్కడ ఉండే మనుషుల్ని ఉద్ధరించి వాళ్ళ యొక్క దుఃఖాలను పోగొట్టే దానికి మాత్రమే పరమాత్మ భూమి మీదకి వస్తాడు. సరే, ఇక దేవుడు భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడు? సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగురుతూ ఉంటాడా? యేసులాగా నీళ్ల మీద నడుస్తూ ఉంటాడా? ఇంకా లేదంటే బ్యాట్మ్యాన్ లాగా బిల్డింగ్లు ఎక్కేస్తూ ఉంటాడా? ఇవేవీ కాదు. మారువేషంలో ఉన్న రాజులాగా తనను ఎవరూ గుర్తుపట్టకుండా మామూలు మనిషిగా ఉంటూ తాను ఎందుకు వచ్చాడో ఆ కార్యాన్ని శీఘ్రంగా వెంటనే దాన్ని నెరవేర్చి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఒక రాజున్నాడు, ఆ రాజుదే ఈ రాజ్యం అంతా కూడా. ఆ రాజు ఈ ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు మారువేషంలో వస్తూ ఉంటాడు. అంతకుముందు రాజులు అలా వచ్చేవాళ్ళు అనమాట. అలా మారువేషంలో వచ్చిన రాజు, నేనే రాజునని డప్పు కొట్టుకోడు కదా, తాను ఎందుకు వచ్చాడో ఆ కార్యాన్ని శీఘ్రంగా నెరవేర్చుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన రాజు, ప్రజలు ఆయన గుర్తించినా గుర్తించకపోయినా ఆయనే రాజు, దాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఎదురు ఎవరూ లేరు, ఇంకా ఆయనకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని చేసుకొని వెంటనే వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద ఉండేటువంటి ఈ సంసార సాగరంలో పరి కొట్టుకోవాల్సిన అవసరం మనలాంటి జీవాత్మలకు ఉందేమో, కానీ ఇటువంటి సంసార సాగరంలో పడి కొట్టుకోవాల్సిన అవసరం పరమాత్మకి లేదు. ఒకవేళ పరమాత్మ ఈ సంసార సాగరంలో మామూలు మనిషిలాగా జన్మించాడంటే అది కేవలం మనలాంటి జీవాత్మలను ఉద్ధరించడానికి మాత్రమే, అంతేగాని ఆయన్ని పూడించుకునేదానికి కాదు. అతి ముఖ్యమైన తరువాతి అంశం, ఆయన మామూలు మనిషిగా ఉన్నప్పటికీ ఈ మాయలో చిక్కుకున్నట్టుగా ఈ సంసార లంపటంలో ఆయన చిక్కుకున్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ బురదలో ఉండే తామరాకుకి తామర పువ్వుకి తామరాకుకి ఎలాగైతే ఆ బురద నీళ్లు ఏమి అంటవో అదేవిధంగా ఈ మాయలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఆయనకి ఈ మాయ అంటనే అంటదు. దీనికి రామాయణంలో ఒక ఉదాహరణ చెప్తారు. భూమిపై రాత్రి పగలుంటాయి, కానీ సూర్యుడిలో రాత్రి పగలుంటాయి. అసలు సూర్యుడిలో రాత్రి అనేది ఉంటుందా? ఎప్పుడు తేజస్సే, ఎప్పుడు వెలుగే. అలాగే పరమాత్మలో ఎప్పుడు జ్ఞానమే, ఆ జ్ఞాన విస్మృతి కానీ పరమాత్మలో ఎప్పుడు మాయ కానీ ఉండదు. మాయకి ఆధారమైనే వాడే పరమాత్మ. అటువంటి పరమాత్మ మాయలో పడడం ఏమిటి? ఇది కేవలం హాస్యాస్పదం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు భూమి మీదకి వస్తే 100% శ్రీరాముడిలాగా ఉంటాడనమాట. ఆయన మామూలు మనిషి కన్నా ఇంకా సాధారణ మనిషిగా ప్రవర్తిస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన తెలుసుకోవాల్సింది ఏమీ లేకపోయినా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన విద్యను అభ్యసిస్తాడు. ఎందుకంటే తరువాతి కాలంలో పుట్టే ప్రజలు మహాపురుషుల్ని అనుసరిస్తారు. పరమాత్మ ఇక్కడ జన్మించాడు అంటే కనీసం ఒక మహాపురుషుడిగా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి తర్వాత వాళ్ళు పరమాత్మను అనుసరించి చెడిపోకుండా ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోయినా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన విద్యను నేర్చుకుంటాడు. ఆయన ఎవరికి నేను పరమాత్మనని చెప్పడు, జ్ఞానులైన వాళ్ళు ఆయన్ని గుర్తిస్తారు. గుర్తించి ఆయన సేవించుకొని వాళ్ళు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారన్నమాట. ఆయన ఎప్పుడు ఎవరైనా అడిగితే నేను మనిషిననే చెప్తాడు. మరి ఆయన అనంతమైన శక్తివంతుడు కదా, ఆ అనంతమైన శక్తిని ఆయన ఎందులో వాడతాడు, ఆయన ఎందుకు వచ్చాడో అందులో వాడతాడు. ఎప్పుడైనా పరమాత్మ వస్తే రెండే రెండు, జ్ఞానాన్ని బోధించి ముక్తి మార్గాన్ని చూపించేదానికి. ఇక రెండవది మనకి రాక్షసుల్ని సంహరించేదానికి. శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఆయన మహిమలనంతా కూడా తన యొక్క డప్పు కొట్టుకునేదానికి యేసులాగా వాడుకోలేదు, కేవలం రాక్షసుల్ని సంహరించేదానికి మాత్రమే వాడాడు.
పదహారేళ్ల వయసులోనే త్రాటక వంటి భయంకరమైన రాక్షసుని సంహరించాడు. ఒంటరిగా ఒక 14,000 మంది సైన్యాన్ని చీల్చి చెన్నాడాడు అన్నమాట. అక్కడ మాత్రమే ఆయన తన మహిమ చూపిస్తాడు. ఇంకా రావణుణ్ణి చంపేదానికి ఒక మామూలు మనిషిగా జన్మెత్తి ఎన్నో దుఃఖాలను సహించి కేవలం రావణుణ్ణి చంపేదానికి, రావణుడు మామూలు మనిషిలోనే మనిషి చేతిలోనే చావాలి, అందుకోసం మనిషిగా అన్ని కష్టాలు పడ్డాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు, భక్తులను రక్షించేదానికి అన్నమాట. ఆయన గొప్పలు చూపించుకునేదానికే కానే కాదు, భక్తులను రక్షించేదానికి మాత్రమే. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆయన యొక్క స్వరూపం చాలా గుప్తంగా ఉంటుంది, దాన్ని ఎవరూ గుర్తించలేరు. మీరు భగవద్గీతలో చూస్తే భగవద్గీతలో జ్ఞానాన్ని బోధించే వరకు అర్జునుడు శ్రీకృష్ణుడి బావా అంటూ అలాగా తనలాగే భావించాడు. చివరిలో భగవద్గీతలో ఆహా నిన్ను నాలాగే మనిషి అనుకొని నాయే నేను నిన్ను అది ఇది అన్నాను, నన్ను క్షమించు, ఇప్పుడు నువ్వు పరమాత్మని తెలుసుకొని నేను బాధపడుతూ ఉన్నాను, ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న పరమాత్మని నేను గుర్తించలేకపోయానని అర్జునుడు చాలా ఫీల్ అవుతాడనమాట భగవద్గీతలో. అంటే దాని అర్థం ఏమిటి, పరమాత్మ తాను ఎందుకు వచ్చాడో ఆ పని చేసుకొని వెళ్ళిపోతాడు. చాలా గుప్తంగా ఉంటాడనమాట. ఆయన స్వరూపాన్ని జ్ఞానులైన వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు. శ్రీరాముడు పరమాత్మ స్వరూపం అని కేవలం రామాయణంలో ఇద్దరు మాత్రమే స్పష్టంగా గుర్తించారంట, అది విశ్వామిత్ర మహర్షి, రెండు కైకమ్మ. ఇంకా మనకి భగవద్గీతలోకి వచ్చేసరికి శ్రీకృష్ణుడు పరమాత్మని గుర్తించిన వాళ్ళు ఇంకా తక్కువ మందే ఉన్నారు, వ్యాస భగవానుడు ఇంకా అర్జునుడు, అది చివరిలో మాత్రమే. అలాగా ఆయన దేనికోసం వచ్చాడో ఆ పని చేసుకు వెళ్ళిపోతాడు, మన చేత డప్పులు కొట్టించుకుంటూ ఉండడు. ఆయన హాంఫర్ట్ అంటూ మహిమలు చూపించడు, కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మరియు జ్ఞానోపదేశం, ఈ మూడు పనులు మాత్రమే చేసి వెళ్ళిపోతాడనమాట. సంసారంలో ఉండే జీవులను ఉద్ధరించేదానికి ప్రతి అవతారంలోనూ పరమాత్మ అనేక ఉపదేశాలు చేయడం జరిగింది. రామావతారంలో శ్రీరామగీత, కృష్ణావతారంలో భగవద్గీత, ఇంకా కూర్మావతారంలో కూర్మ మహాపురాణము, అనేక పురాణాలు. నాకు ఈ మూడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, జ్ఞానోపదేశంలో పరమాత్మ యొక్క అవతార ఉద్దేశం ఎక్కువగా జ్ఞానోపదేశంగానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసు భూమి మీదకి వచ్చి ఏ జ్ఞానం ఉపదేశించాడు? కేవలం డప్పు కొట్టుకొని నీళ్ల మీద నడిచి ఇంకా చిన్న చిన్న చిల్లర మ్యాజిక్లు చేసి పోవడం తప్ప మనుషులకి ఉపయోగపడేది ఒక్కటైనా చెప్పాడా? శూన్యం. పరమాత్మ ధన్వంతరిగా అవతారం ఎత్తి ఆయుర్వేద జ్ఞానాన్ని ఇచ్చేళ్ళాడు మనుషులను ఉద్ధరించేదానికి, డప్పు కొట్టుకునేదానికి కాదు. మరి ఆయన హీలింగ్లు చేసిపోయాడుగా యేసు, ఆ హీలింగ్లు ఏవో మిగతా వాళ్ళు కూడా నేర్పించిపోతే సరిపోతుందిగా, ఏమీ నేర్పించలేదు. కాబట్టి పరమాత్మ భూమి మీద జన్మిస్తే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే విషయం గురించి నేను విశ్లేషించి మీకు నా విశ్లేషణ సంక్షిప్తంగా వివరించాను. దీనిపై మీ కామెంట్లు తెలియజేయగలరు. హరి ఓం తత్సత్.